దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్ అండ్ గ్లోరిఫైడ్. క్రీస్తునందు ప్రియులారా, ఎంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా. సో ఐ గ్రీట్లీ ఐ గ్రేట్ఫుల్లీ ఇన్వైట్ యు ఆల్ ఫర్ దిస్ ఎండ్ టైమ్ మెసేజెస్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన 3 వారములు మనము ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లాస్ట్ 3 వీక్స్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ అండ్ spoke about very important and crucial topic of this time. Nichaya maranam nundi vimochana. And we are continuing this topic, which is the rescue from certain death. Ee bhoomeda enni gruhalu kattukuna, madantustulu kattukuna, daradanyalu sampadinchukuna, bhoomulu illu sampadinchukuna, neeku vimochana rakshana lekapothe anta vyarthame. So you might earn everything in this world, but you don't have redemption or salvation, everything is vain. Kanaka ee yokka kadavar dinalo chivar dinalo yokka pramukhamaina vartamanam ga nenu deenni ముందుకు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. సో ఐ కౌంట్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ దిస్ మెసేజ్ ఇస్ క్రూషియల్ ఫర్ దిస్ ఇన్ టైం. మన గడిచిన 3 వారాల్లో మనము సుమారుగా 7 ప్రశ్నపత్రాలను మనం ధ్యానం చేశాము. సో ఇన్ ద లాస్ట్ సర్మన్స్ సో ఫార్ వి హావ్ కవర్డ్ 7 క్వశ్చన్స్ ఇన్ దిస్ స్టడీ గైడ్. అయితే మనం 8వ ప్రశ్నపత్ర భాగంలో వెళ్ళక ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయమును పొందుదాం. సో లెట్స్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ త్రూ ప్రేయర్ యాస్ వి గో ఇంటూ ద నెక్స్ట్ సెషన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవర్ లవింగ్ గాడ్ హోలీ ఫాదర్ ఇన్ హెవెన్, వి వాంట్ టు థాంక్ యు ప్రభువా. ఇక నిశ్చయ మరణం నుండి విమోచన అనే యొక్క మరి అంశ భాగము నుంచి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్ థాంక్ యు ఫర్ స్పీకింగ్ త్రూ us through this very important topic, the rescue from certain death. అయ్యా, నిలబడి ఉన్న మేము వచ్చివారం కానీ మా నోరుని మీ పోరుగా మీరు వాడుకొని మీరు మాట్లాడి. లార్డ్, వి నో దట్ వి ఆర్ నథింగ్ అండ్ వి ఆర్ సింపుల్, బట్ యు ఆర్ ఎవ్రీథింగ్, యు బీ విత్ us అండ్ స్పీక్ త్రూ us. అవును, ప్రతి ఒక్క ఆత్మతో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి సంధించి బలపరిచి మారుమనుసుందయ్య. లార్డ్, యు టేక్ దట్ దిస్ వర్డ్ దట్ ఇట్ మే రీచ్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ యు ఆర్ వాచింగ్ నౌ. అవును ప్రభువా, ఎంత మంది ఈ యొక్క వర్తమానమును టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వెబ్‌సైట్ ద్వారా చూస్తూ ఉన్నారో. లార్డ్, ఆల్ హూ ఇస్ వ్యూయింగ్ దిస్ మెసేజ్ త్రూ ఆల్ సోషల్ మీడియాస్. అనేక జీవితాలు మార్చబడి మీ యొక్క విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినట్లు కృప దయచేయండి. మే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ బి కన్వర్టెడ్ అండ్ రిపెంటెడ్ అండ్ కమ్ టు గాడ్. ఈ యొక్క వర్తమానమును మీరే ఉండి నడిపించమని దీని వెనకాల ఉండి సాయం చేస్తున్న బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఆర్థికంగా సాయం చేస్తున్న వారిని, షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న వారందరిని దీవించమని. అండ్ బీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఇస్ డోనరింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ మెసేజ్ అండ్ ఆల్సో ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎడిటింగ్ దిస్ మెసేజ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. బికాజ్ వి ఆస్క్ దిస్ మచ్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం గడిచిన భాగములో వర్తమానాన్ని మనం చూసినప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు సీ ద లాస్ట్ సర్మన్స్ వాట్ వి హావ్ డిస్కస్డ్, విశ్వాసము ద్వారా నేను ఆయన కుటుంబంలో చేర్చబడినప్పుడు, సో వెన్ ఐ యామ్ జాయిన్డ్ ఇంటూ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్, దేవుడు నన్ను ఏ రీతిగా ఆయన మార్చి వేస్తాడు, హౌ కుడ్ వాట్ చేంజ్ డస్ క్రైస్ట్ బ్రింగ్ ఇన్ మై లైఫ్ అని మనకు భాగములకు మన ముగింపులోకి ఆఖరి వారంలో మాట్లాడి ఉన్నాం. వి హావ్ ఎండెడ్ దిస్ లాస్ట్ ప్రీవియస్ సర్మన్ విత్ దిస్ పాయింట్. అవును, మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన అద్భుత రీతిలో మన మార్చబడతా నూతన సృష్టిగా మనం చూసి ఉన్నాం. Learned that we will be made new creation when we are born into Christ. అవును, మనం 2 కొరింథీయులు 5:17 లో చూసి ఉన్నాము. So we have also discussed from the scriptures. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉంటే వారు నూతన సృష్టి, పాతవి వారి జీవితంలో గతించిపోయి అన్ని కూడా నూతన పరచబడతాయి. The Bible says in 2 కొరింథీయులు 5:17 that if anyone is in Christ, he is a new creature. కనుక క్రైస్తవులు ఎవరయ్యా అంటే, దేవుని ఎరిగిన వారు ఎవరయ్యా అంటే, నూతనంగా మార్చబడిన నూతన వ్యక్తులు. So all that is born newly into the family of God does really know who God is. వారు క్రీస్తునిక స్వభావం ధరించుకొని ఉంటారు. So they wear, they are put on the image of God. క్రీస్తుకు గుణగణాలను కలిగి వారి జీవితంలో కొరక they have the character of Jesus Christ in their life. వారు దేవుని యొక్క ప్రేమను పొంది ఇతరుల ప్రేమ కలిగి ఉంటారు. They have the love of Jesus Christ and they share with others. యేసుక్రీస్తు వారు చేసిన మేలును, యేసుక్రీస్తు వారు చేసిన ఉపకారమును, వారి జీవితంలో చేసిన అద్భుతాలను, సాక్ష్యములను ఇతరులతో పంచుతూ ఉంటారు. సో దే విల్ షేర్ ద గుడ్ టైడింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ హావ్ బీన్ డన్ ఇన్ దేర్ లైఫ్. కనుక మార్చబడిన వ్యక్తుల్లో ఒక నూతన సృష్టి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరీ సింగిల్ పర్సన్ దట్ ఈ చేంజ్డ్ ఆర్ కన్వర్టెడ్ ఈజ్ అ న్యూ క్రియేషన్. కనుక పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని చూసినప్పుడు దాని వ్యత్యాస తూర్పుకు పర్వటం ఎంత దూరమో అంతగా చూస్తూ ఉన్నాం. కంపేరింగ్ ద ఓల్డ్ లైఫ్ విత్ ద న్యూ లైఫ్ ఈజ్ లైక్ కంపేరింగ్ ద ఈస్ట్ విత్ ద వెస్ట్. అవును, దేవుని యొక్క ప్రజలు అంతగా మార్చబడతారంటే, ఈ రోజు నువ్వు నమ్మి చూస్తే గానీ నీకు నీ అనుభవాలను, ఇఫ్ యు బిలీవ్ టుడే యు విల్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రెమెండస్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. కానీ నా జీవితంలో చూసినప్పుడు నా బ్రతుకులు అంతకంటే హీనముగా ఉంది ఇంతకు ముందు. సో వెన్ ఐ అనలైజ్ మై లైఫ్ వాస్ సో క్రూక్డ్ అండ్ వికెడ్. కనుక పగలు చూస్తే రాత్రి కలలో వచ్చే వికారమైన రూప
స్వభావాలు వికారమైన స్వభావాలు సరైన భాష ఉచ్చారణ మాట్లాడిన పరిస్థితుల్లో సో వెన్ ఐ ఎగ్జామిన్ మై లైఫ్ ఐ డిడ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఏ ప్రాపర్ వర్డ్ అండ్ మై లైఫ్ వాస్ సో మచ్ హారబుల్ సాతాను చేత శోధించబడి 3 సంవత్సరాలు నా 13వ ఏట మరి దాదాపు 3 రాష్ట్రాలు తిరిగి నేను అంత జీవితం చాలా వికారంగా తయారైపోయింది సో వెన్ ఐ వాస్ 13 ఇయర్స్ ఓల్డ్ ఐ వాస్ రియల్లీ affected and tempted by Christ Satan so much that I have become a vagabond in this earth kan prabhu daggariki vachinappudu na prayatnam edi kuda intha mundu na yokka aacharala paddhatulu edi kuda nannu rakshinchalekapoyindi but to be saved all that did not help me kanaka na jeevithamlo prabhu daggariki vachinappudu na adbhutanga devudu kramakramam nannu noodala vyaktiga tayar chestunnadu so when I am joined into the family of God I am consistently changing every day through the help of God kanaka nenu yesukristu koraku nenu jeevinchali ఆయన యొక్క వర్తమానాన్ని ఇతరులకు బోధించాలి ఆయన ప్రేమను ఇతరులకు పంచాలి అతనే వచ్చి రాకొచ్చేంత వరకు ఆయన పరిచయంలో సాగిపోవాలనే దృఢ నిశ్చయంతో నమ్మకంతో ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలుగుతున్నాం సో వెన్ ఐ యామ్ రియల్లీ డిటర్మిన్డ్ దట్ ఐ నీడ్ టు లెర్న్ దిస్ ఇన్ టైమ్ మెసేజెస్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ క్రైస్ట్ ఇస్ రియల్లీ గివింగ్ మీ ద స్ట్రెంగ్త్ టు డు ఇట్ కనుక మా ద్వారా నేను దీవించబడుతూ అనేకులు దీవించబడుతూ ఉన్నారు సో నాట్ ఓన్లీ ఐ యామ్ బీయింగ్ బ్లెస్డ్ బట్ ద బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ టు ది పీపుల్ ఆల్సో స్వస్థపడి అనేకులు ప్రార్థన ద్వారా మరి సాక్ష్యముల ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నారు సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు ది క్రైస్ట్ త్రూ ది సర్మన్ అండ్ బీయింగ్ హీల్డ్ అండ్ సేవ్డ్ కనుక మా జీవితము మార్చుకోవడం అంతే కాకుండా ఇతర జీవితాలు మార్చబడిన వారుగా దీవించబడిన వారుగా ఉంటూ ఉన్నారు నాట్ ఓన్లీ డిడ్ అవర్ లైఫ్ చేంజ్ బట్ ఆల్సో ది లైవ్స్ ఆఫ్ అదర్స్ కనుక ఆయనను కుటుంబంలో చేర్చడమే ఒక గొప్ప భాగ్యము సో ఐ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ది రిచెస్ట్ ప్రివిలేజ్ దట్ యు బీ ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఏక క్రైస్తవ గొప్ప కుటుంబంలో ఒక సభ్యుడిగా నీవు నేను మనం ఈ రోజు జాయిన్ అయిపోతున్నాం ప్రభువును విశ్వసించు సో వి ఇన్ దిస్ గ్రేటెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ యు అండ్ ఐ కెన్ బి జాయిన్డ్ త్రూ యువర్ ఫెయిత్ కనుక దేవుడు అద్భుత రీతిగా మార్చివేసి ఆయన బిడ్డగా ఈ లోకంలో ఆయన నిన్ను నన్ను నిలబెట్టుకొని ఉన్నాడు సుప్రీమ్లీ కెన్ గాడ్ సేవ్ యు అండ్ టు మేక్ యు స్టాండ్ యాస్ ఎ విట్నెస్ ఫర్ హిమ్ ఇన్ దిస్ ఎండ్ టైం కనుక భూమి మీద ఉన్న ఏ సంతోషము క్రైస్తవ గృహములోనికి సంతోషముతో మనం సరిపోల్చలేము సో నో ఎర్త్లీ హ్యాపీనెస్ can compare with the real happiness of a Christian home ఎందుకంటే దేవుని యొక్క కుటుంబంలో అంత సంతోష సమాధానం కలదు ఎందుకంటే ప్రభు వారు చెప్పాడు నేను నా శాంతిని సమాధానాన్ని మీకు ఇస్తున్నాను బికాజ్ క్రైస్ట్ సేడ్ ఇన్ ద బైబిల్ దట్ ఐ మై పీస్ ఐ గివ్ అన్ టు యు దట్ పీస్ కెన్ గివ్ us ది రిచెస్ట్ హ్యాపీనెస్ కరెక్ట్ దేశంలో ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకని ఆ సంతోషము సమాధానము మరి దేవునికి బిడ్డల కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం సో వి సీ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద క్రిస్టియన్స్ దట్ దే ఫైండ్ ద రియల్ హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ కెనాట్ ఫైండ్ నేను అనేక గ్రామాల కుటుంబాలను దర్శించినప్పుడు వాళ్ళ కుటుంబాలను చూస్తూ ఉంటాను సో యాస్ ఐ విజిట్ డిఫరెంట్ విలేజెస్ అండ్ రిమోట్ ఏరియాస్ ఐ ఫైండ్ ఐ విలేజ్ విజిట్ సో మెనీ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ వారు చాలా పేద స్థితిలో ఉంటున్నారు సో దే ఆర్ పీపుల్ దే ఆర్ వెరీ పూర్ వారి యొక్క పనికి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా కనబడుతుంది అండ్ దే ఎర్న్ దేర్ లైవ్లీహుడ్ వెరీ లిటిల్ వాళ్ళు చాలా సామాన్యమైన జీవితం జీవిస్తూ ఉంటారు దే లివ్ ఎ వెరీ సింపుల్ అండ్ ఆన్ ఆర్డినరీ లైఫ్ కనుక వారు తినే ఆహారం కూడా చాలా మరి ఆ యొక్క ఆకుకూరలతో కూరగాయలతో మరి సరిపెట్టుకుంటూ ఉంటారు సో దేర్ లైఫ్ అండ్ దేర్ డైట్ ఈస్ వెరీ సింపుల్ కానీ వారు దేవుని ఎరిగిన తర్వాత వారి జీవితంలో చూసినప్పుడు వారు ఎంతో ఆ వచ్చిన కొద్ది ఆదాయంలో వారు సంతృప్తి కలిగి ఉన్నారు సంతోషం కలిగి ఉన్నారు ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు వెన్ ఐ విజిట్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ రిమోట్ ఏరియాస్ ఈవెన్ విత్ ద లిటిల్ ఎర్నింగ్స్ దట్ దే హావ్ దే లివ్ ఎ వెరీ సింపుల్ అండ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ కనుక ఎక్కడ లేని ఆ సంతోష సమాధానాన్ని పొందుకోవడానికి ఈ రోజు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి ఆ శాంతి సమాధానాన్ని పొందుకుంటూ వెళ్తున్నారు సో మెనీ పీపుల్ మిలియన్స్ హావ్ బీన్ కమింగ్ టు క్రైస్ట్ అండ్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ ట్రూ రియల్ హ్యాపీనెస్ ఇన్ దేర్ హోమ్స్ ఈ సమయంలో మనం 8వ ప్రశ్నపత్ర భాగంలో వెళ్తున్నాము సో వి ఆర్ మూవింగ్ టు దిస్ నెక్స్ట్ 8th పాయింట్ ఇన్ ది స్టడీ గైడ్ సుఖభోగములతో కూడిన మునుపటి పాత జీవితము కంటే మార్చివేయబడిన ఈ జీవితం నిజంగా సంతోషంగా ఉంటుందా సో కెన్ దిస్ చేంజ్ లైఫ్ బి మోర్ ప్లెజర్ అండ్ హ్యాపీ దెన్ ద లైఫ్ దట్ వి ఒమిట్ ఇన్ అవర్ పాస్ట్ కనుక ఆ పాత మునుపటి పాత జీవితం ఎలాగంటే సుఖభోగములతో కూడింది సో యు మైట్ థింక్ దట్ ద ఓల్డ్ లైఫ్ దట్ వి లివ్డ్ వాస్ అ ఫుల్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ హ్యాపీనెస్ కానీ యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత జీవితము ఎంత అద్భుతంగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం సో నౌ వి ఆర్ గోయింగ్ టు లుక్ అట్ హౌ హ్యాపీ వెన్ వి ఆర్ జాయిన్డ్ ఇంటూ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ మన మునుపటి జీవితం ఎంతో పాపంతోను దుర్మార్గంతోను ఎంతో శ్రమలతోను బాధలతోను అనేకమైన సమస్యలతోను సత్వాలతో ఇంకా ఏమి చేయలేని ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఏమి చేద్దామని దరితోచిన పరిస్థితుల్లో వారి జీవితము ముగిస్తూ ఉన్నారు సో బికాజ్ యు నో ఓల్డ్ లైఫ్ అవర్ ఓల్డ్ లైఫ్ వాస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ అండ్ వరీస్ అండ్ ఆల్సో lot of problems that we have experienced kari marchabadina jeevitham ento santoshakaranga undabodu but this changed life will be very happy var kutumbamlo ento aanandanni santoshanni podagalugutunnaru ee roju
people can find a very true happiness in their homes if they come to Christ. So we can have a real happiness and power when we are changed. So when we see in the Bible in these past times in the history, many people have changed into Jesus Christ and converted, and they have led out a very important, very happy and a graceful life. So when we see John chapter 15 verse 11, the Bible says like this, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. The Bible very clearly says that these things I say unto you that your joy may be full. కనుక దేవుడు యేసుక్రీస్తు వారించిన ఈ సంతోషము లోకమిచ్చినట్టుగా ఉండలేదు ఇక్కడ. So this the happiness and the peace that is experienced is not the experience on the peace that we get from this world. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది తాగుతూ ఉన్నారు. So I see many people are drunkards in the remote areas. ఎందుకు తాగుతున్నారు బాబు, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నా అంటే నాకు సంతోషం లేదు, నాకు శాంతి లేదు, కనుక ఇది తాగితే అలాగైనా కాసేపు సంతోషంగా ఉండగలనేమో. So I ask people, why do you drink and why do you spoil your health? And they say I have so many difficulties and problems, and to get relieved and get relaxed out of all those things, I drink, they say. నేను చాలా మంది అడుగుతున్నాను, ఎందుకు బాబు నువ్వు ఆ క్లబ్లకి తాగడానికి ఆ మరి వెళ్తున్నావు, ఎందుకు నీ డబ్బులు వెదా చేసుకుంటున్నా అంటే వాళ్ళు ఈ రీతిగా అంటున్నారు. And I asked many people and many youth also saying that why do you squander your time and money by spending in and entertaining clubs and different kind of gambling. And they say to, they tell me, brother, no happiness in my home, no happiness in my employment, I have no earnings in my businesses. So they say that if I go to this entertainment, entertaining clubs and I squander all my money, I get some relaxation and I can able to forget all my worries and problems. So I told them, your body and your money is squandered, but if you have this little experience of happiness, you lose all your life. Bible says that Jesus Christ is saying that your joy may be full, the Christ is saying this word. That happiness is not temporary. It's not for 1 or 2 hours. So that your joy may be full, these things I say, I've spoken to you. So to make our joy full and complete, he's asking you to come to Jesus Christ. So you might have not experienced the real happiness in your life. But I tell you, the real happiness that we experience is abundant, and that you also need to experience. No, we also doesn't have a lot of earnings. We don't have properties. కానీ ఏమి లేకపోయినప్పుడు కూడా ప్రభు మాకున్నాడు కాబట్టి ఆ సంతోషంతోనే మేము ఏమి లేకపోయినా ఉన్నట్టుగానే ఉంటున్నాం. బట్ ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ ది లగ్జరీస్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ వీ హ్యావ్ క్రైస్ట్ హింసెల్ఫ్ హూ కెన్ గివ్ అస్ ది రియల్ అండ్ ట్రూ హ్యాపీనెస్. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా యేసు లేకపోతే అన్ని సున్నే. ఐ నో, ఐ టెల్ యూ దట్ వీ మే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇస్ వరల్డ్, బట్ వితౌట్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ జీరో అండ్ నల్. కానీ ఒకవేళ ఈ లోకంలో నీకు ఏది ఉండకపోవచ్చు, ఆస్తిపాత్రలు, ధనధాన్యాలు, మేడంతస్తులు, ఏది ఉండకపోవచ్చు, కానీ ప్రభు వారు ఉంటే నీకు అన్ని ఉందంటే. యు మై నాట్ హ్యావ్ ది castles in this world or the buildings rich or richest happiness, but in Christ you can find the full happiness. Because Christ can grant you everything that you ask in his name. He's saying that you ask in my name and you will be received. Even before you ask me, I know your needs. So when we see Matthew chapter 6, we find that when we seek the kingdom of God and his righteousness first, everything shall be added to us. So we does not need to worry or feel bad about anything. మన అవసరం తీర్చేవాడు ప్రభు అంటున్నాడు కాబట్టి వీటి మీద మనము ఏమి కూడా సంతోష సమాధానం పొందలేము, కానీ ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు మనం సంతోషం పొందుతాం. సో ఓన్లీ త్రూ కమింగ్ టు క్రైస్ట్ కెన్ వి బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ రియల్ అండ్ ట్రూ హ్యాపీనెస్. దావీదు మహారాజు అంటున్నాడు, సో వి సీ ద కింగ్ డేవిడ్ వాస్ సేయింగ్, దేవుని యొక్క మందిరంలో సంతోషము సమాధానం కలదని. సో in the temple of God we find the real happiness. ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు ఆయన ఉంటున్నాడు
సంతోష సమాధానం మనకి ఇవ్వగలడు. సో ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ వెన్ వి కమ్ టు హిస్ ప్రెజెన్స్ హి కెన్ గివ్ us ద రియల్ ట్రూ హ్యాపీనెస్. మనం వెంబడించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా. సో వెన్ వి ఫాలో హిమ్ అండ్ ట్రస్ట్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్ వి కెన్ గెట్ ద ట్రూ హ్యాపీనెస్. కనుక ఈ సంతోషం పరిపూర్ణం కావాలని నేను మీకు చెప్తున్నాను. సో దీస్ థింగ్స్ జీసస్ క్రైస్ట్ స్పోక్ స్పీకింగ్ టు us దట్ అవర్ జాయ్ మే బికమ్ ఫుల్. అవును, ఈ యొక్క సంతోషము అందరికీ కావాలని కోరుకుంటారు, కానీ వారి జీవితంలో ఆ సంతోష భాగాన్ని పొందలేకపోతున్నారు. సో మెనీ మైట్ ఇన్ ది మెనీ ఎక్స్పెక్ట్ దట్ దే హావ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ బట్ దే డోంట్ దే విల్ నాట్ హావ్ ఎక్స్ ఎక్స్‌పీరియన్స్ బికాజ్ దే డోంట్ కమ్ టు క్రైస్ట్. కానీ మనం ఎవర్స్ వద్ద 36వ వచనాన్ని మనం గమనించే మాట ఏంటి, సో వెన్ వి సీ జాన్ చాప్టర్ 8 వర్స్ 36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇట్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 8 వర్స్ 36 దట్ ఇఫ్ ద సన్ దేర్ఫోర్ షల్ మేక్ యు ఫ్రీ యు షల్ బి ఫ్రీ ఇండీడ్. కనుక మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా ఆ యొక్క బాధల కష్టముల అంధకారాలు ఇంకా చాలా జీవితాలు కలుగుతున్నాయి. సో ఇట్స్ బిన్ సో మెనీ ఇయర్స్ సిన్స్ వి గాట్ దట్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ బట్ దేర్ ఆర్ స్టిల్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ దట్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ సొసైటీస్. మనము సంవత్సరానికి ఒకసారి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మనం ఆ కాసేపు ఆ జెండాను పట్టుకొని స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ నిజమైన సంతోషం జీవితంలో లేదు. వన్ డే ఎవ్రీ ఇయర్ వేర్ సెలబ్రేటింగ్ దట్ డే ఆఫ్ ఇండిపెండెన్స్ బట్ వీ డోంట్ హ్యావ్ ద ట్రూ ఫ్రీడమ్ ఇన్ అవర్ లైఫ్. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి పాపం నుంచి మరణం నుంచి శిక్ష నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ మేకింగ్ us ఫ్రీ అండ్ గివింగ్ us ద ఇండిపెండెన్స్ ఫ్రమ్ దిస్ డెత్ అండ్ ఫ్రమ్ దిస్ డిఫికల్టీస్ అండ్ వరీస్. మనం అశాంతులు ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు, సంతోషం లేని వారిగా ఉన్నప్పుడు, కుటుంబంలో నెమ్మది ఆనందం లేని సమయంలో దేవుడు మనల్ని అలాంటి పరిస్థితి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సో వెన్ వి ఆర్ నాట్ హ్యాపీ, వెన్ వి ఆర్ క్రంపెడ్, వెన్ వి ఆర్ ఇన్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, క్రైస్ట్ ఈస్ కాలింగ్ అవుట్ ఫర్ ఫ్రీడమ్. కానీ దేవుడు ఆ స్వతంత్రం, ఆ స్వేచ్ఛను దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకి ఇచ్చి ఉన్నాడు. సో త్రూ జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ త్రూ క్రాఫ్ట్ టు హిస్ ఫాదర్ హి హస్ గ్రాంటింగ్ us దిస్ ట్రూ ఫ్రీడమ్. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో వెన్ వి సీ జాన్ చాప్టర్ 10 వర్స్ 10, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుచుకును నేను వచ్చుతానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. సో జీసస్ క్రైస్ట్ ఇస్ సేయింగ్ హియర్ దట్ టు గివ్ లైఫ్ అండ్ ద లైఫ్ అబండెంట్లీ టు మై షీప్ ఐ హావ్ కమ్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు వారికి మనకి ఒక మంచి గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. సో ద జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గుడ్ షెపర్డ్ ఇన్ దిస్ వరల్డ్. కేతన 23లో చూసినప్పుడు కూడా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని. సో ఇన్ వి సీ ఇన్ సామ్ చాప్టర్ 23 వి సీ దట్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. షెపర్డ్ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ఒక ఆయనకు 100 గొర్రెలు ఉంటే తప్పిపోయినా ఒక్క గొర్రెను వెతుకుతానికి వచ్చి ఉన్నాడు. వి ఆల్సో నో ద లాస్ట్ షిప్, ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షిప్, ద జీసస్ క్రైస్ట్ ఇస్ సింబలైజ్డ్ టు ఎ గుడ్ షెపర్డ్. కనుక మనము మనకి ఆయన ఒక మంచి కాపరి ఉంటున్నాడు, మనం ఆ కాపరిని వెంబడించాలి. సో హీ ఈజ్ ఎ వెరీ గుడ్ షెపర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us అండ్ వి నీడ్ టు ఫాలో హిమ్. కనుక ఈ లోకములో అద్దె కాపరులు కూడా ఉన్నారు, మోసగాళ్ళు కాపరులు ఉన్నారు, కాపరులను గొర్రె చర్మం వేసుకొని వచ్చిన మరి తోడేళ్ళు కూడా ఉన్నారు. అండ్ దేర్ ఆర్ మెనీ యు నో కౌంటర్ఫీట్ షెపర్డ్స్ ఆన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వి నీడ్ టు బి రియల్లీ అవేర్ ఆఫ్ దెమ్. కనుక వీటిలో నిజమైన కాపరిని మనం గుర్తించడం ఎలాగా? టు ట్రేస్ అవుట్ అండ్ టు ఫైండ్ ద ట్రూ అండ్ ద రియల్ షెపర్డ్. ఈ రోజు చాలా మంది సంఘ కాపరులుగా, బోధకులుగా ఉంటూ ఉన్నారు. సో మెనీ హావ్ కమ్ ఫార్వర్డ్ టు బి ఎ గాడ్ సర్వెంట్. కానీ యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, మరి అనేకులు నా కాపరులు గుర్తివారు వారందరూ నరకానికి తీసుకువెళతారని చెప్పేసి. బట్ బైబిల్ ఆల్సో స్పీక్ అబౌట్ ది కౌంటర్ఫీట్ షెపర్డ్స్ అండ్ కౌంటర్ఫీట్ ప్రాఫిట్స్ దట్ లీడ్ పీపుల్ ఇన్ ఎ రాంగ్ వే. కనుక ఈ కాపరులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజలు తప్పుదోవ పట్టించి నరకానికి సాతాను కడుగుతారని తీసుకుని వెళతారు. సో దీస్ కౌంటర్ఫీట్ పాస్టర్స్ ఆర్ ది కౌంటర్ఫీట్ షెపర్డ్స్ ఈస్ లీడింగ్ పీపుల్ అవే ఫ్రమ్ గాడ్ టు ది సాతాన్. ఈ రోజున కొన్ని వందల వేల లక్షల మంది కాపరులను వెంబడిస్తూ ఉన్నారు. సో దిస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈస్ ఫాలోయింగ్ సో మెనీ of the shepherds. వారు నిజమైన కాపరి ఎవరు? So who is the true shepherd? యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. So the Bible says that the real shepherd will give his life to for the sheep. అంటే చిన్నగా ఆ కాపరుల కొరకు తన ప్రాణం పెట్టలేదు. But a laborer would not do it. కనుక ఎవరు నిజమైన వారు, ఎవరు జీతానికి పని చేసేవారు? So who is the true shepherd and who is that worketh for the wages? అది గమనించకపోతే మనం గుడ్డిగా నమ్మేసి వాళ్ళని వెంబడిస్తే ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు. సో ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ అండ్ వెన్ యూ రిమైన్ ఇన్ ది సేమ్ కండిషన్ వెన్ క్రైస్ట్ కమ్స్ టు యూ అండ్ యూ కాల్ ఆన్ టు హిమ్ అండ్ హి సేస్ ఐ నెవర్ నీ యూ. యేసుక్రీస్తు వారు మన
అక్కర్లు ఎరిగిన వాడు గొర్రెలు గొర్రెల కాపరి తన అక్కర్లు ఎరుగుతాడు. సో యు నో లైక్ ఎ షెపర్డ్ నోస్ ద నీడ్స్ ఆఫ్ ద షీప్, క్రైస్ట్ నోస్ అవర్ నీడ్. ఎందుకంటే వాడికి ఆహారం ఎప్పుడు పెట్టాలి, నీళ్ళు ఎప్పుడు పెట్టాలా, దొంగలు వచ్చి మరి పాడు చేసుకోవడం దానికి ఎలా కాపలు కాయాలో అన్ని కూడా ఎరిగిన వాడే ఉంటాడు. సో గాడ్ నో క్రైస్ట్ నోస్ ఎవ్రీ సింగిల్ నీడ్ లైక్ హౌ ఎ షెపర్డ్ టేక్ ఎ గుడ్ కేర్ ఆఫ్ హిస్ షీప్. He is a good shepherd to our life. So to have eternal life experienced for us only through Christ can it be possible. Yesu Christ varu aina manava rakshanaku vachina goppa devudu ayyutunnadu. Now he, the Jesus Christ, is a great God who has come to this world to save the humanity. Endukante aina lokamlo vachinappudu gorra pillaga vachi unnattuga manam chustunnam. So he has come down for the first time as to this earth as a lamb. Endukante పాతనిబంధన కాలంలో చూసినప్పుడు ప్రతి ఏటా గొర్రెపిల్లను తీసుకుని వచ్చినప్పుడు ఆ బలి అర్పించినప్పుడు రాబోయే క్రీస్తును మనం చూపిస్తున్నాం. He was foreshadowed as an ultimate lamb came to this earth. కనుక ఒక తల్లి తన బిడ్డ అనారోగ్యం వచ్చినప్పుడు తాను భర్త ఉంటుంది. యు నో వెన్ వి సీ దట్ వెన్ ఎ లేడీ వెన్ వి సీ ఎ మదర్ వెన్ హిస్ పేరెంట్స్ ఆర్ వెన్ హిస్ చిల్డ్రన్ ఇస్ సిక్ దే మే దిల్ ఫాస్ట్. ఆ తల్లి ఎప్పుడైతే భర్త ఉంటుందో ఆ చెడ్డ బిడ్డకు స్వస్థత కలుగుతుంది. సో వెన్ దిస్ కన్సీవ్డ్ మదర్ రియల్లీ ఫాస్ట్ అండ్ రియల్లీ కేర్ ఫర్ హిస్ చైల్డ్ ద చైల్డ్ విల్ బి హ్యాపీ. కనుక నీవు నేను మనం నిత్య జీవం పొందాలి, మరణ విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఆయన మనకి బదులుగా ఆయన మరణించి మనని ఆ యొక్క మరణం నుంచి జీవములకు దాటించి ఉన్నారు. సో ఫర్ యూ అండ్ ఐ టు బి సేవ్డ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ దట్ రియల్ సాల్వేషన్ అండ్ ద ఇటర్నల్ కింగ్డమ్, క్రైస్ట్ టుక్ ఆల్ అవర్ సిన్స్ అండ్ సఫరింగ్స్. కనుక సంతోషకరంగా ఉండే ఈ జీవితము ప్రభుకి మనము సంతోషపెట్టే వారంగా ఉండవలసిన వారు. సో ద వెన్ వి ఆర్ యాడెడ్ ఇంటు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, వి మస్ట్ లివ్ ఎ లైఫ్ విచ్ కెన్ బి విచ్ వి కెన్ బి కెన్ మేక్ విచ్ విచ్ కెన్ ప్లీజ్ క్రైస్ట్. దేవుడు ఇచ్చిన ఆయన జీవాన్ని పొందుతూ నిత్యత్వం మనం ప్రభులో ఉండబోతున్నాం అతి త్వరలో. సో వి వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, అండ్ వి లివ్ ఇటర్నల్లీ విత్ జీసస్ క్రైస్ట్. కనుక ఆక్షలు మరియు ఆత్మ పరిత్యాగముతో కూడిన క్రైస్తవ జీవితము అంత కాదు, కానీ దాని వ్యతిరేకమైనది వాస్తవానికి అది నిజంగా కనబడుతుంది మనకి. సో వి మెనీ విల్ థింక్ దట్ వెన్ వి కమ్ టు క్రైస్ట్, వెన్ వి చేంజ్ ఇన్ టు క్రిస్టియానిటీ, వి హావ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ అబ్జెక్షన్స్ అండ్ వి నీడ్ టు డై టు అవర్ సెల్ఫ్, బట్ ఇట్స్ నాట్ సో. ఇట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ వి కెన్ ఎక్స్పీరియన్స్ ద రియల్ లైఫ్. అంగీకరించినప్పుడు నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు దేవుడు ఇచ్చే ఆనందము సంతోషముతో నీ జీవితము గంతులు వేయబడుతుంది, నువ్వు క్రోమిని కూడా గంతులు వేయనట్లుగా పరిగెడతావు. సో వెన్ వీఆర్ జాయిన్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, వెన్ క్రైస్ట్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, యూ కెన్ జస్ట్ జంప్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ప్రైజ్ హిస్ గ్లోరీ అండ్ ఆనర్. కనుక మనకి నీకు ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, నీకు నాకు మన కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి స్నేహితుడు వలె మన వెన్నెట్టు ఉండి మన యొక్క కష్టం నుంచి మనల్ని బయటకు ఎట్టెక్కిస్తాడు. సో in our difficulties and problems Christ is always there for us as a good friend and a dear friend to help us. కనుక సవాలు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రజలు వాటిని ధైర్యంతో ఎదుర్కొని దాంట్లో వాళ్ళు ఆనందం పొందుతారు. సో యు నో ద క్రిస్టియన్స్, యు నో ద పీపుల్ ఆఫ్ గాడ్ రిజాయిస్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ ద డిఫికల్టీస్ దట్ దే హావ్ అండ్ ద ఛాలెంజెస్. కనుక కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ బాధతో వాళ్ళు కృంగిపోయి నశించిపోరు. కానీ యు నో ద పీపుల్ ఆఫ్ గాడ్ వుడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ ఆర్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ అ డిసప్పాయింట్మెంట్. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క బాధలో కష్టాల్లో దేవుని ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు దేవుళ్ళ సంతోషంగా ఉండగలరు. బట్ దే విల్ రియల్లీ ఫీల్ ఎ వండర్ఫుల్ హ్యాపీనెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు దేవుని యొక్క ప్రజలు ఎంత దొక్కుతారో అంతగా పైకి లేస్తారు. సో వెన్ క్రైస్ట్ వెన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హౌ మచ్ దే ఆర్ ట్రాప్డ్ అండర్ ఫుట్, దే విల్ గ్లో లైక్ ఎ ల్యాంబ్. So when we see the story of the Israelites, when we analyze Exodus chapter 2, we see that in their process of experiencing troubles and difficulties, they have really shaped up nicely. దేవుడు చేసిన గొప్పతనం ఏంటంటే,
నీ నా జీవితంలో చేసే గొప్పతనం ఏంటంటే ప్రజలు మనకి ఎప్పుడైతే ఇబ్బంది పడతారో, కష్టపడతారో, బాధపడతారో, కించపడతారో, తొక్కుతారో, అప్పుడు అంతగా మనం అభివృద్ధి చెందుతాం. సో ద గ్రేటెస్ట్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ గాడ్ విల్ అలో సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ అండ్ పర్సిక్యూషన్ సో దట్ వి మే షేప్ దప్ అండ్ కర్వ్ నైస్లీ. కనుక మనకి శోధన, దేవుని యొక్క ప్రజలు శోధన వచ్చినప్పుడు అది మహా ఆనందం అని చెప్పేసి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో అట్ విచ్ టైమ్ వి మస్ట్ కౌంట్ ద డిఫికల్టీస్ యాజ్ అ గ్రేట్ థింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. శోధనలో బాధలు వచ్చినప్పుడు వీళ్ళు కృంగిపోరు, దేవుని యొక్క కుటుంబంగా చేర్చబడుతున్న వారు, దేవుని యొక్క రక్షణ అనుభవం పొందిన వారు, దేవునికి క్రైస్తవ కుటుంబంలో చేర్చబడిన దేవుని యొక్క ప్రజలు. సో when the people of God that are joined into the family of God, they don't get discouraged for the persecution that they get. ఆయన చెప్తున్నాడు, శోధన చేయించువాడు ధన్యుడు, ఆడువాడు ఆ శోధనకి నిలిచిన వాడై ప్రభుతాలు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని. సో ద బైబిల్ సేస్ దట్ ఎవరీవన్ హూ ఓవర్కమ్ ద టెంప్టేషన్ ఇస్ బ్లెస్డ్. బ్లెస్డ్ ఇస్ యు దట్ ఓవర్కమ్ ద టెంప్టేషన్ దట్ దే మే హావ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. మన ప్రియ ప్రభువారు కూడా శోధన సహించాడు, జయించాడు. యు నో జీసస్ క్రైస్ట్ ఆల్సో రెసిస్టెడ్ అండ్ ఓవర్కేమ్ ద టెంప్టేషన్ ఆఫ్ ద సాతాను. రావచ్చు సవాలు, ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు, కురుగుపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము సంతోషముతో దాన్ని ఎదుర్కొనగలము. సో ఈవెన్ వెన్ వి గెట్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఆల్సో ఇఫ్ వి హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ వి కెన్ రిజాయిస్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దీనిని చేయించడానికి మనకి దేవుని యొక్క వాక్యం పఠించుతాము, ప్రార్థన చేయగలము. సో ఓన్లీ త్రూ గెట్టింగ్ బై ద స్ట్రెంగ్త్ ఇస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అండ్ హావింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్. దీస్ ఆర్ ఓన్లీ టు థింగ్స్ దట్ ఐ హావ్. చేయించగలము. దిస్ వెపన్స్ కెన్ బి ఓవర్కమ్ ద సాతాన్. మనకి బైబిల్ దేవుని యొక్క వాక్యము వెంబడిస్తాము, ధ్యానిస్తాము, దేవునికి ప్రార్థన చేయటం. ఫాలోయింగ్ ద ల్యాంబ్ అండ్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద బైబిల్ ఇస్ ద వెపన్. పట్టుదల కలిగి ప్రార్థన చేయమని. యు నో జీసస్ క్రైస్ట్ సేడ్ ద ప్రే వితౌట్ సీజింగ్. ఆయన నిలుపుకో కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రే విత్ అన్ అవేక్నెస్. విసుకుగా ప్రార్థన చేయమని చెప్పాడు. సేయింగ్ ప్రే వితౌట్ ఇరిటేటింగ్. కనుక మనం వీటన్నిటి చేయించగలము, దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండగలము. సో వి కెన్ బి హ్యాపీ అండ్ ట్రూలీ రియల్ ఎక్స్‌పీరియన్స్ హ్యాపీనెస్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యు ఆర్ వాచింగ్ దిస్ మెసేజ్. నీ జీవితంలో ప్రభువుకు నువ్వు సమర్పించుకునే మాట అయితే. సో ఇఫ్ యు వాంట్ టు కమిట్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించే మాట అయితే. సో ఇఫ్ యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్ అండ్ నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. గాడ్ కెన్ మేక్ యువర్ లైఫ్. దేవుడు నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేయగలడు. యు కెన్ మేక్ యు ఎ న్యూ క్రియేషన్. నువ్వు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు రక్తంలో పాపాలను కడిగించుకున్నప్పుడు. సో వెన్ వి ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విత్ యువర్ ఆల్ యువర్ సిన్స్. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన బిడ్డగా, తన కుమారుడగా, కుమార్తెగా ఆయన చేర్చుకుంటాడు. హి విల్ యాక్సెప్ట్ యు ఇంటు హిస్ ఫ్యామిలీ యాస్ యువర్ యాస్ ఎ సన్ అండ్ ఎ డాటర్. కనుక సమయం లేదు, ఇదే దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం సమయం. సో ఇట్ ఇస్ హై టైం దట్ యు రియలైజ్ దిస్ దట్ దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యు. నాతో పాటు కూడా మీరు తీర్మానం చేసుకునే మాట అయితే నాతో ప్రార్థనలోకి. సో ఇఫ్ యు వాంట్ టు టేక్ దట్ రిజల్యూషన్ నౌ, యు ప్రే విత్ మీ. ప్రియగల ప్రేమగల ప్రియ తండ్రి, అవర్ లవింగ్ గాడ్ ఇన్ హెవెన్, మా దయగల మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ లవింగ్ గాడ్. స్తోత్రము నాయన. యు ఆర్ గ్రేట్ గాడ్ లార్డ్. రక్షించు పోట నీకు ఇష్టం లేదు నాయన. లార్డ్ యు డస్ నాట్ ఎక్స్పెక్ట్ అస్ టు బి లాస్ట్. విడిచిపెట్టి భూలోకమును వచ్చి. లార్డ్ యు కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్. యు డైడ్ ఫర్ అస్. పరిశుద్ధ రక్తమును కార్చు ప్రభువా. షెడ్ అస్ యువర్ హోలీ బ్లడ్. నీ రక్తమున మా ప్రతి పాపాలను మీరు కడిగేయమని ప్రార్థన చేస్తున్నాము. యు ప్లీజ్ వాష్ అస్ ఆల్ అవర్ సిన్స్. నిత్యంగా జీవించాలని మేము ఆశపడుతున్నాము. లార్డ్ వి వాంట్ టు లివ్ రియల్లీ లైఫ్. నీ సృష్టిగా ఉండాలని ఆశపడుతున్నాము. మేక్ అస్ ఎ న్యూ క్రియేషన్. నీ వర్తమానము నా కోసం వినిపించినందుకు నీకు స్తోత్రములు. థాంక్యూ ఫర్ దిస్ సర్మన్ లార్డ్. నీ సాక్షిని నిలబెట్టి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. థాంక్యూ ఫర్ యువర్ సర్వెంట్. అవును ప్రభు, నేను మార్చబడి నా కుటుంబాన్ని మార్చుకొని. లార్డ్ హెల్ప్ మీ దట్ ఐ చేంజ్ అండ్ చేంజ్ మై ఫ్యామిలీ. శ్రమలు ఎన్ని వచ్చినా కూడా. మే ద పర్సిక్యూషన్ మే కమ్. నీచిన ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకొని. బట్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్ దట్ ఇస్ ఇన్ యూ. కలిగి ఆనందం కలిగి నిన్ను ఆరాధించుకునే భాగ్యమును దయచేయమని. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. వచ్చినప్పుడు మమ్మల్ని మీ నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని. యు ప్లీజ్ రిమెంబర్ us ఇన్ యువర్ కింగ్డమ్ లార్డ్. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బికాజ్ వి ప్రే దిస్ మచ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్.